చెచెడి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు సమైక్య సగ తగిలింది. విభజనపై సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని తక్కువ చేసి చూపుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి జేఏసీ నేతలు ఆయన్ను నిలదీశారు. తెల్లవారుజామున 3 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్లో బాపిరాజును అడ్డుకున్న విద్యార్థులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన కనుమూరి తన వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని చెప్పుకొచ్చారు. నా జీవితంలో మనం కూడా ఎస్కార్ట్ ఇస్తాను, నా ప్రాణం పొత్తి ఎస్కార్ట్ తీసుకోను. నా జీవితం వేరు. నేను చెప్పినా ఇక్కడ ఈ రకమైన ఎడ్యుకేషన్ లేదని, నా బిడ్డ సాక్ష్యం చెప్పలేదు. అటువంటి అబద్ధాలు అని మనిషిని కాదు. 100 యూనిఫార్లు సమైక్యవాది ఫైట్ చేస్తున్నాం. నా జీవితంలో మనం కూడా ఎస్కార్ట్ ఇస్తాను, నా ప్రాణం పొత్తి ఎస్కార్ట్ తీసుకోను. నా జీవితం వేరు. నేను చెప్పినా ఇక్కడ ఈ రకమైన ఎడ్యుకేషన్ లేదని, ఎడ్యుకేషన్ లేదని నా బిడ్డ సాక్ష్యం చెప్పలేదు. అటువంటి అబద్ధాలు అని మనిషిని కాదు. 100 యూనిఫార్లు సమైక్యవాది ఫైట్ చేస్తున్నాం. ఏయ్ సమైక్యవాది.